హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. వెల్కమ్ టు అన్ఎంప్లాయీస్ అడ్డా. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని, అదేవిధంగా ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గ్రూప్ బి గ్రూప్ సి క్యాడర్ లో నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తుందని మనలో చాలా మంది న్యూస్ లో విని ఉంటారు, పేపర్ లో చదివి ఉంటారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ వలన లాభమా నష్టమా అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మనం లాభాల గురించి మాట్లాడుకున్నట్లయితే, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ వలన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా అవి సింగిల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇప్పటి వరకు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు ఇప్పుడు సింగిల్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఐబిపిఎస్, ఇవి ఎప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినా మనం దేనికి దానికి సెపరేట్ గా అప్లై చేసుకునే వాళ్ళం, సెపరేట్ గా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. రెండు, మన విద్యార్థులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. మనం పైన మాట్లాడుకున్న విధంగా ప్రతి నోటిఫికేషన్ కి సెపరేట్ గా అప్లై చేయాలంటే సెపరేట్ గా ఫీజు పే చేయాలి. ఇదే కాకుండా ఎగ్జామ్ రాయడానికి అనేక సార్లు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు, అక్కడ రూమ్ తీసుకుని ఉండడానికి ఖర్చు, తినడానికి ఖర్చు, ఇలాంటి ఖర్చులు తగ్గడం ద్వారా విద్యార్థిపై ఆర్థిక పరమైన భారాన్ని తగ్గిస్తుంది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్. ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడానికి ప్రతి జిల్లాలో ఒక ఎగ్జామ్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులు, ముఖ్యంగా మహిళలు, ఎగ్జామ్ సెంటర్స్ గురించి ఆందోళన చెందవలసిన పరిస్థితి ఉండదు. మాల్ ప్రాక్టీసెస్ తగ్గిస్తుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత పెంచుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ సంవత్సరానికి 2 సార్లు నిర్వహించడం వల్ల మనకు వచ్చిన స్కోర్ పెంచుకోవడానికి మళ్లీ మళ్లీ ఈ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా ఇలా చాలానే ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ వలన కలిగే నష్టాలు ఏంటో చూద్దాం. నష్టాల గురించి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఐబిపిఎస్, ఇది ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ. బ్యాంక్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఎగ్జామ్స్, ఇలా అనేక ఎగ్జామ్స్ ని ఐబిపిఎస్ కండక్ట్ చేస్తుంది. ఐబిపిఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనే విధానాన్ని తీసుకురాకముందు మనకున్న 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి సంవత్సరం ప్రతి బ్యాంక్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసేవి. అంటే సంవత్సరానికి 19 నోటిఫికేషన్స్ వచ్చేవి. అప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి చేతి నిండా పని ఉండేది. అంటే ప్రతి నెల ఏదో ఒక ఎగ్జామ్ ఉండేది. ప్రతి అభ్యర్థి 19 ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ కి క్వాలిఫై అయితే అన్ని ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యేవాళ్ళు. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా అని మీరు అనుకుంటున్నారా? అసలు సమస్య ఇప్పుడు చూడండి. ఇలా 19 ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయిన తర్వాత, మల్టిపుల్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన తర్వాత, చాలా మందికి ఒక్కొక్కరికి 4 నుండి 5, 6 ఇలా అనేక జాబ్లు వచ్చేవి. అంటే ఒక వ్యక్తికి దాదాపుగా 4 నుండి 5 బ్యాంకుల్లో జాబ్ వచ్చేది. కానీ ఒక వ్యక్తి జాయిన్ అయ్యేది ఒక జాబ్ లో మాత్రమే. మిగిలిన జాబ్స్ లిస్ట్ లో తర్వాత ఉన్న వారికి ఇస్తారా, లేదా తర్వాత సంవత్సరం వచ్చే రిక్రూట్మెంట్ వేకెన్సీస్ లో యాడ్ చేస్తారా, లేదా బ్యాక్లాగ్స్ లో యాడ్ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది. ఎప్పుడైతే ఐబిపిఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసిందో ఈ సమస్యకి ఒక మంచి పరిష్కారం దొరికింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ 19 బ్యాంకులకు ఒకే ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఒకే మెయిన్స్ ఎగ్జామ్, ఒకే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఒక అభ్యర్థికి 4 నుండి 5 జాబులు కాకుండా ఆ అభ్యర్థి ఇచ్చిన బ్యాంక్ ప్రిఫరెన్సెస్, అదేవిధంగా తనకు వచ్చిన మార్కుల ఆధారంగా ఒకే ఉద్యోగాన్ని కేటాయిస్తారు. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఐబిపిఎస్, ఇవి సెపరేట్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఒక అభ్యర్థికి ఈ మూడిటిలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. అదే ఈ 3 సంస్థలు కామన్ గా ఒకే ఎగ్జామ్ నిర్వహించడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక అభ్యర్థి 3 జాబ్స్ కి సెలెక్ట్ అయితే ఫైనల్ గా ఒక జాబ్ లోనే కదా జాయిన్ అయ్యేది, మిగిలిన 2 జాబ్స్ వాటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ లో ఉన్నా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. ఇక్కడ మనం 2 పాయింట్స్ అర్థం చేసుకోవాలి. 1, ఎవరైతే 3 జాబ్స్ కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు ముందుగానే తను ఏ జాబ్ లో జాయిన్ అవ్వాలో డిసైడ్ అయ్యి దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదే విధంగా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే ఫైనల్ గా అదే జాబ్ వాళ్ళకి వస్తుంది. మిగిలిన 2 జాబ్స్ మెరిట్ లిస్ట్ లో తర్వాత ఎవరున్నారో వాళ్ళకి ఇస్తారు. అలా కాకుండా 3 యొక్క ఫైనల్ సెలక్షన్ కి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ లాంటివి, అఫీషియల్ గా 3
జాబ్స్ కి సెలెక్ట్ అయిన తర్వాత ఒక జాబ్ లో జాయిన్ అయితే మిగిలిన రెండు జాబ్స్ అలాగే ఖాళీగా ఉండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటికే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జామ్ సెపరేట్ గా జరగడం కంటే కామన్ గా ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ విషయానికి వద్దాం. ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రమే నిర్వహిస్తారు. ఫైనల్ సెక్షన్ కి సంబంధించిన తర్వాతి ప్రాసెస్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ లేదా టైర్ 2, అదే విధంగా టైర్ 3 ఎగ్జామ్, ఇవన్నీ మళ్ళీ ఏ బోర్డ్కి ఆ బోర్డు సెపరేట్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. ప్రిలిమ్స్ లో మాత్రమే కాకుండా తర్వాతి స్టెప్స్ అంటే టైర్ 2, టైర్ 3 ఎగ్జామ్స్ లో కూడా ఇలాంటి మార్పులు తీసుకువస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.